ఉన్నతమైన ప్రకాశవంతమైన చదువులకు ప్రతీకగా ఏటా వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యున్నత వర్సిటీలో ఒకటిగా నిలిచింది. సాగర తీరంలో విశాలమైన ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంలో అత్యున్నత వసతులు ప్రమాణాలతో విద్యనందిస్తూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ మెప్పించి JEE++ గ్రేడ్ పొందింది. నాక్ ఏయులని వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి A+ గ్రేడ్ను మంజూరు చేసింది. దేశంలో అత్యున్నత కోర్సులు, బోధన సౌకర్యాలు కలిగిన అతి కొద్ది యూనివర్సిటీలకు దక్కే ఈ గ్రేడ్ను ఏయూ కూడా సాధించడం విశేషం. దేశంలో 3.74 స్కోర్ బెంగళూరు, SRM యూనివర్సిటీలతో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రమే దక్కింది. టాప్ స్కోర్ దక్కిన నేపథ్యంలో 2030 వరకు వర్సిటీకి A+ గ్రేడ్ ఉండనుంది. ఈ ర్యాంకులను అధికారికంగా ఈ నెల 14 ప్రకటించనున్నట్టు తెలిసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002 తొలిసారిగా 86.05 స్కోరుతో నాక్ ఏ గ్రేడ్ పొందింది. తర్వాత 2008 3.64తో ఏ గ్రేడును, 2016 3.6 స్కోరుతో మరోసారి ఏ గ్రేడును సాధించింది. ఇక తాజాగా జాతీయ స్థాయిలో అత్యుత్తమగా A+ గ్రేడ్ని పొందింది. ఏయూలో అత్యుత్తమ విద్యా విధానాలకు సమర్థతకు ఈ ర్యాంకు నిదర్శనం. రానున్న 6 ఏళ్ల కాలానికి ఈ ర్యాంకు యూనివర్సిటీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. ఈ నెల 4, 5, 6 తేదీలలో ఏయూలో నాక్ బృందం పర్యటించింది. వర్సిటీలో మౌలిక వసతులు, బోధన ప్రగతి తదితర అంశాలను కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, యోగా, సైకాలజీ, స్పోర్ట్స్ విభాగాలతో పాటు విభిన్న విభాగాలలో సాధిస్తున్న ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. 4.0 స్కేల్పై 3.74 స్కోరును అందిస్తూ A++ గ్రేడ్ మంజూరు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాసని కథ ఉంది. విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ఆకాంక్షలకు, ఆలోచనలకు అనుగుణంగా పలు మార్పులు చేస్తున్న వైఎస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీటీ ప్రసాద్ రెడ్డి కృషి ఉంది. వీరిద్దరూ కలిసి గత 4 ఏళ్లుగా వర్సిటీలో పలు సంస్కరణలు తెచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడం, చైర్ ప్రొఫెసర్లని ఏర్పాటు చేయడం తదితర మార్పులు చేశారు. సమాజ ఉపయుక్తంగా పరిశ్రమల అవసరాలు తీర్చే వైవిధ్య పరిశోధన కేంద్రంగా మార్చారు. ఇంజనీరింగ్తో సమానంగా సైన్స్, ఆర్ట్స్ కోర్సులను ఉపాధి కల్పించేవిగా రూపుదిద్దారు. ప్రపంచంలోని ఏ పరిశ్రమకైనా అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేలా యూనివర్సిటీ రూపాంతరం చెందింది. విశ్వవిద్యాలయంలో చేరే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఈ సంస్కరణలు ఊతమిస్తున్నాయి. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి ఉన్నత సంస్థల్లో ఉపాధి పొందేలా విద్యా ప్రణాళికలను రూపొందించారు. దీంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్ర యూనివర్సిటీ 100 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసింది. ఇక్కడ స్టార్టప్ సెంటర్లో 150 స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ విశ్వవిద్యాలయాలన్నీ ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. విశ్వవిద్యాలయం A++ గ్రేడ్ సాధించి దేశంలో ఉన్నత స్థానాన్ని పొందటంపై వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్, రెక్టార్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.